ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ హీరోగాను వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించిన తేజ ఆ తర్వాత హీరోగా మారాడు. జాంబిరెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే అదృష్టం అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇండియన్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో జాంబిరెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి హనుమాన్ అనే సినిమాతో రాబోతున్నారు. ఇక ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తుంది. ఈ సంక్రాంతి పండుగను టార్గెట్ చేసి చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వీటిలో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా రానుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కేని 12 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రవితేజ నటిస్తున్న ఈగల్ మూవీ కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ పోటీ తట్టుకుని హనుమాన్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.